హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పన్నీర్ స్టఫ్డ్ పరాటా తయారు చేసుకుందాము. కావలసిన వస్తువులు విధానము చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. 3 కప్పుల గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పును 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు యాడ్ చేయడం వల్ల ఈ పరాటా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మరికొన్ని నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి 1.5 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు 1-5 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని 1 చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. ఒకవేళ చాపర్ లేకపోతే పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చాపింగ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని 1 ప్లేట్లో తీసుకుందాము. తర్వాత ఇదే చాపర్లో కరివేపాకును కూడా వేసుకొని చాప్ చేసుకుందాము. కరివేపాకును కూడా చాప్ చేసుకోవాలి. ఈ చాపర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా, చాలా చక్కగా చాప్ అయిపోయింది. ఇప్పుడు 1 ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత 250 గ్రామ్స్ పన్నీర్ అండి ఇది. ఇప్పుడు గ్రేటర్, పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి కదా, పెద్ద హోల్స్ గ్రేటర్ తోటి తురుముకోవాలి. లేదా పన్నీర్ని క్రష్ చేసుకోవచ్చు. తురుముకుంటే చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా చేతితోటి క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. 1 ప్లేట్లోకి 250 గ్రామ్స్ పన్నీర్ని తురుముకోవాలి. చూసారు కదా, చాలా చక్కగా తురుముకున్నాము. 1 ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఈ తురుముకున్న పన్నీర్లో మనం ముందుగానే చాప్ చేసుకున్న పచ్చిమిర్చి తురుమును కూడా వేసుకోవాలి. చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అదేవిధంగా చాప్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి.
సన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటిని చూద్దాము. వేయించిన జీలకర్ర 1/2 టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ లేదా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. చిటికెడు పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు. కారం పొడి, చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చితోటైనా సరిపోతుంది. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా క్యాబేజీ, బీన్స్ వీటిని కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే. కానీ ఇక్కడ మనం పన్నీరు ప్రత్యేకంగా పరాటా అనుకున్నాం కదా, అందుకనే ఇక్కడ మేము అవన్నీ యాడ్ చేయటం లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి లేకపోతే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పన్నీర్ అనేది మెత్తబడకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. స్టఫింగ్ చేసుకునేటందుకు వీలుగా కూడా ఉంటుంది. శనగపిండి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఈ పన్నీర్ అండి. ఈ స్టఫ్ చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. అసలు పన్నీర్ అనేది ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు మనం పన్నీర్ స్టఫ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఒక 1/2 అవర్ గోధుమ పిండికి రెస్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ పిండిని తీసుకొని రొట్టెకు కావలసిన ఉండలను తయారు చేసుకుందాము. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా తయారు చేసుకొని చాపింగ్ బోర్డు మీద ఒక్కొక్క బాల్ని తీసుకొని చపా రొట్టెలాగా చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ రోలర్తో రొట్టెను ప్రిపేర్ చేద్దాము. ఈ విధంగా రోలర్తో ప్రెస్ చేసుకోవాలి. మనం ముందుగానే పన్నీర్ స్టఫ్ను తయారు చేసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా పరాటాకు కావాల్సినంత పన్నీర్ని తీసుకొని మనం తయారు చేసుకున్న రొట్టె మీద, రొట్టె మధ్య భాగంలో పెట్టుకొని ఈ చపాతీ కొనలను ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. మనం స్టఫ్ చేస్తున్నాం కదా, అందుకనే కొద్దిగా ఎక్స్ట్రా పిండి ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు తర్వాత ఇప్పుడు మనం పరాటాను తయారు చేసుకుందాము. కొంచెం పొడిపిండిలో స్టఫ్ చేసిన బాల్స్ని రెండు వైపులా పొడిపిండిని అద్ది పరాటాను తయారు చేద్దాము. రోలర్ తోటి చక్కగా పరాటాను ప్రిపేర్ చేద్దాం. ఈ పరాటా కొద్దిగా మందంగానే ఉంటుండంది, చూసారు కదా. ఈ విధంగా బ్రేక్ కాకుండా చూసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ పరాటాలను స్టఫ్ చేసేసి అన్ని పరాటాలను తయారు చేసుకుందాము. మరొకటి చూద్దాము. గోధుమ పిండి బాల్స్ని తీసుకొని పొడిపిండి వేసుకొని కొద్దిగా తాల్చుకొని పన్నీర్ స్టఫ్ను రొట్టె మధ్య భాగంలో పెట్టుకొని
కొనలను ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కొనలను ఫోల్డ్ చేసుకొని ఎక్కువ మిగిలిన భాగం పిండిని తీసేసి ఇప్పుడు పరాటాగా తయారు చేసుకుందాం. పొడి పిండిలో ఈ స్టఫ్డ్ బాల్ని అద్ది పరాటాలాగా తయారు చేసుకుందాం. నేను ఇక్కడ అన్ని పరాటాలను తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ వేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పరాటాను రెండు వైపులా చక్కగా రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకుందాము. ఒకవైపు టర్న్ చేసుకుంటూ మరికొద్దిగా నెయ్యి వేసుకుంటూ, నేను ఇక్కడ నెయ్యిని మాత్రమే వాడుతున్నాను, మీకు అందుబాటులో బటర్ కానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం రెడ్ బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ పరాటా చాలా సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 4-5 నిమిషాలు పడుతుందండి ఈ పరాటాను కాల్చడానికి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పరాటాను ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ పరాటా రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడ్ బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చేంత వరకు మంచి కలర్లో ఫ్రై చేసుకుంటే పరాటా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇప్పుడు మరొక పరాటాను కాల్చుకుందాము. మనం ముందు కాల్చిన పరాటా నెయ్యి ముందుగా వేసుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకోకుండా ఒకవైపు కాలిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒకవైపు కాలిపోయింది, నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని చూసారు కదా, చాలా చక్కగా మంచి కలర్ వచ్చింది, రెడ్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని పరాటాలను చాలా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా చక్కగా కాలిపోయినాయి రెండు వైపుల పరాటా. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మేము పరాటాను రైతాతో ఏ విధంగా తినాలో చూపిస్తున్నాము. ఈ విధంగా పరాటాను ఒక ముక్కను తీసుకొని రైతాతో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. రైతానే కాకుండా ఆవకాయతోటి కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి, చేసుకోండి, తినండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కదా, ఎంతో రుచికరమైన టేస్టీ సూపర్గా అనిపించే పన్నీర్ స్టఫ్డ్ పరాటా రెడీ. మీరు కూడా చేసుకోండి, తినండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ వీడియోస్ అన్నీ చూడండి, రకరకాల రెసిపీస్ ఉన్నాయి, మీకు కూడా బాగా నచ్చుతాయి.